కమిటీ మళ్ళీ రీఓపెన్ చేశారనేది మాత్రం నాకు తెలియదు. యాక్చువల్గా నేను చాలాసార్లు అడగటం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు ఉండే టైంలో నేను 3 ఇయర్స్ పనిచేశాను. అందుకని మళ్ళీ ఇది రీఓపెన్ అయిందని చెప్పి నాకు మన పాత్రికేయ మిత్రులే ఫోన్ చేసి, సార్ మీకు ఇలా వచ్చిందని అంటే, నేను అప్పుడు గదిలో ఫోన్ చేస్తే ఆల్రెడీ అంటే అడ్రస్ మారుండేందువల్ల మా ఆల్రెడీ ఆఫీస్కి ఇది పంపించారని చెప్పి చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ మన మోడీ గారి ప్రభుత్వంలో లేబర్ మినిస్టర్ ఆయన సంతోష్ కుమార్ రాఘవర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే కొత్తగా ఈ కమిటీకి ఏర్పడిన చైర్మన్గా ఏర్పడినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని, జరిగే విధంగా మేమందరం మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. మంచి టీం ఉన్నారు. యాక్చువల్గా ఎల్ సురేష్ గారు, తర్వాత కేసీఎన్ చంద్రు గారు, ఉన్నికృష్ణన్, అలాగే దొరై శివ, అందరూ బాగా చేద్దామనే మెంటాలిటీ ఉండే మనుషులు 7 మంది మన ప్రైవేట్ పర్సన్స్లో. నాకు మంచి నమ్మకం ఏంటంటే వీళ్ళందరినీ నేను ఒప్పించగలను. ఏదన్నా చేద్దామని అంటే ఒప్పించగలను. నాకు ఒకటి మిగిలిపోయి ఉంది. లాస్ట్ టైం టోటల్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అందరికీ ఇన్సూరెన్స్ అండ్ మెడిక్లెయిమ్, దత్తాత్రేయ గారు ఉండేటప్పుడు పాపం ఒక రేంజ్ వరకు లాక్ రాగలిగాం కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ దఫ గ్యారంటీగా చేయగలం అనే నమ్మకం నాకుంది. అలాగే మీడియా, దాంట్లో మీరందరూ కూడా ఉన్నారు. యాక్చువల్గా దీంట్లో ప్రెస్ అనేది కూడా ఇన్వాల్వ్డ్, ఐఎండ్బికి లింక్డ్. యాక్చువల్గా సినిమాటోగ్రఫీ అండ్ ఐఎండ్బి లేబర్ లింక్డ్ కాబట్టి మన మీడియా ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ మెడిక్లెయిమ్ అండ్ ఇన్సూరెన్స్, అలానే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి దీనికని మేజర్ ఫండ్ ఉందండి. ఇది దాన్ని యాక్చువల్గా ఇంతకుముందు ఎవరూ గుర్తించలేదు. దాన్ని లీడ్ చేసాం. దాన్ని నిజంగా సద్వినియోగం చేస్తే మన పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మనం ఏమీ బయట ఎత్తుకోవాల్సిన పని లేదు. అదంతా ఫ్లోట్ అవుతూనే ఉంది మనీ. డెఫినెట్గా నెక్స్ట్ మంత్లో ఈ ఫస్ట్ మీటింగ్లో దాన్ని చేసి సినిమా ఎంప్లాయీస్, అలానే అప్పుడు ఒక లీడ్ చేసాం, కొత్త స్కీమ్ వచ్చింది, ఆటో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేశారు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది, మెడిక్లెయిమ్ అండ్ ఇన్సూరెన్స్, అది వాళ్ళు ఒక చిన్న అమౌంట్ కడితే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి అని. వాళ్ళు 2+2 అన్నారు, ఐదర్ చిల్డ్రన్ ఆర్ ఇదని. వాళ్ళందరూ ఏంటంటే కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి అని పెట్టినందువల్ల గవర్నమెంట్కి బర్డన్ పెరుగుతుందని చెప్పి పక్కన పెట్టారు. మినిమం నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ చేసాం హైదరాబాదులో ప్రొడ్యూసర్స్, అసలు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మెడిక్లెయిమ్ అనేది, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మన సంస్థ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు నేను అది లీడ్ తీసుకోవటం అనేది రాజనారాయణరావు గారు ఉండటం వల్ల డెఫినెట్గా అదంతా మెటీరియలైజ్ అయింది. దాన్ని అలా 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 తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా లీడ్ తీసి ఈరోజు అన్ని ఆర్గనైజేషన్లు అన్నీ ఇవి దానికి ఇదయ్యే విధంగా అలవాటు చేసాం. అలాగే నాకు ఒక ఆనందం ఏంటంటే, ఒక ఛాంబర్ అనేది కూడా ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో
అదర్ ఇండస్ట్రీలో కూడా ఒక ఛాంబర్ టోటల్గా వాళ్ళ మెంబర్లకి అందరికీ మెడిక్లెయిమ్ చేసింది కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దాన్ని కూడా నేను ప్రెసిడెంట్గా ఉండేటప్పుడే దాన్ని లీడ్ చేసి చేశా. ఈరోజు అది చాలామందికి ఉపయోగం జరుగుతుంది. అలాగే అలాంటి స్కీమ్లో 2+2 స్కీమ్లో ఇక్కడ మన వర్కర్స్ అందరికీ, అలాగే ప్రింట్ మీడియా దీంట్లో లింక్ అవుతుందో లేదో నాకు తెలీదు, రేపు అది గైడ్లైన్స్లో చూడాలి. ఎలక్ట్రానిక్ మీడియాకి మాత్రం ఉంది, అది లాస్ట్ టైమే తీసాం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇంక్లూడింగ్ ఆఫ్ ఐఎండ్బి మినిస్ట్రీ దీంట్లో లింక్ అయి ఉంది. డెఫినెట్గా అది ప్రింట్ మీడియా కూడా ఉందని అనుకుంటున్నాను. చేస్తే డెఫినెట్గా 2+2 మెడిక్లెయిమ్ అండ్ ఎడ్యుకేషనల్, దీంట్లోనే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే దాన్ని ఒక దాన్ని లీడ్ చేయించాలని చెప్పిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి చేస్తున్నా. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఈ 3 ఇయర్స్లో మాత్రం ఇవన్నీ చేసి వాటి ఫలాలు మనందరం ఎంజాయ్ చేసే విధంగా, మన కార్మిక మిత్రులందరికీ ఉపయోగపడే విధంగా మాత్రం చేయాలని చెప్పి గట్టిగా ఈ పదవి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దాంట్లో నన్ను మెంబర్ చేసినందుకు మన భారతీయ జనతా గవర్నమెంట్ను కానీ, అలానే లేబర్ మినిస్టర్ సంతోష్ కుమార్ గంగ్వార్ గారు కానీ, అలాగే ఇది నాకు ఈ దీంట్లో లీడ్ చేయటానికి డెఫినెట్గా మా పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారి సహకారం ఇది ఉంది. ఆయనకి నా కృతజ్ఞతలు అనేదానికంటే కూడా ఆయన ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనకి మీడియా మూలకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డెఫినెట్గా మంచి చేస్తాను, ఎందుకంటే నేను కూడా కింద నుంచే వచ్చాను, ఆ కష్టం నాకు తెలుసు, ఆ బర్ధన్ నాకు తెలుసు. దీనివల్ల వస్తే మన పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఉపయోగం జరగద్దు అనేది తెలుసు. మీ అందరూ అవుట్పుట్స్ కూడా మీ అందరినీ మన వాళ్ళందరి మెంబర్షిప్లు కానీ ఇవి అవన్నీ లీడ్ చేసి ఇవ్వండి. వీటన్నిటినీ లిస్ట్అవుట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు మన ఆంధ్ర నుంచి నేను చేయాలి, సౌత్ ఇండియా అంతా మొత్తం లీడ్ నేనే చేస్తున్నాను. అయినా కూడా మనం ఇప్పుడు అన్ని దగ్గర చెప్పినట్టే ప్రత్యేకంగా ఏంటంటే నిద్రలేసి మనం కలిసి ఉంటున్నాం కాబట్టి మనం ఒక్క మెంబర్ కూడా మిస్ కాకుండా ఆ లిస్ట్ కానీ చేస్తే ఆ లిస్ట్ నేను ఫస్ట్ పుట్అప్ చేస్తాను. అంటే మన ఇప్పుడు మీ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఆ అసోసియేషన్లో ఉండే మెంబర్లందరూ ఇది ఇస్తే దాని తర్వాత వాళ్ళు అడుగుతారు డిపెండెంట్స్ ఎవరు ఇది, అప్పుడు మీ ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ నేను లీడ్ తీసుకునేదానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారండి వీళ్ళని చేయాలి. ఇప్పుడు ఎందుకంటే అన్ని అసోసియేషన్ల నుంచి వర్కర్ల సైడ్ ఉన్నాయి. మీడియా అనేదాన్ని లాస్ట్ టైమే డిస్కషన్ వచ్చింది, ఎందుకంటే లేబర్కిను సినిమాటోగ్రఫీ ఐఎన్బిను లేబరు రెండు ఇంటర్లింక్డ్, మీదంతా ఐఎన్బిలోకి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ అడ్వాంటేజ్ని వాడుకొని మనం బెనిఫిట్ చేయటం అనేది ఉపయోగం. అవును, రేపు ఇక్కడ ఉంది మన ఓం ఫంక్షన్ హాల్లో. ఇక సినిమాలు అనేది, సినిమా అనేది 17వ తారీఖు ఏమో ఝాన్సీ రిలీజ్ అవుతుంది మాది, 24వ తారీఖు లక్ష్మి, చాలా డిఫరెంట్ ఫిలిం. ఒక చిచ్చర పిడుగులు లాంటి పిల్లలు ఎక్స్ట్రాడినరీగా చేశారు సినిమా, వెరీ ఎమోషనల్ డ్రామా కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్ ఎమోషనల్ డ్రామా సినిమా అది. అలాగే రాజశేఖర్ గారితో కల్కి సినిమా చేస్తున్నాం, అది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగు. ప్రశాంత్ వర్మ ఆ సినిమా డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టరు. దాని తర్వాత తమిళ్ అండ్ తెలుగు బై లాంగ్వేజ్లు ఫిల్మ్ చేస్తున్నాం ధనుష్ గారితో.
అది అనౌన్స్ చేస్తాం, ఒక సెన్సేషనల్ బయోపిక్ చేస్తాను. నాకు ఇష్టమైన బయోపిక్, నాకు నేను ఒక ఎదుగు ఎదగటానికి నాకు అటాచ్మెంట్ అయినటువంటి బయోపిక్, ఎందుకంటే అది ఒక కానీ ఒక గ్రేట్ బయోపిక్. డెఫినెట్గా గ్రాండ్గానే అనౌన్స్ చేద్దాం అని చెప్పి హోల్డ్ చేశాం. అన్నీ అంటే దాన్ని ఆ రేంజ్ హైప్లో వినాయక్ గారి సినిమా, ఇప్పుడు బాబు గారిది బయోపిక్ ఎన్టీఆర్ అయిన తర్వాత బోయపాటి మంది పేర్లగా జరుగుద్దండి. ఎందుకనంటే యాక్చువల్గా యాజ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ బయోపిక్, బయోపిక్ తర్వాత మనం ఉండాలి. ఈ డిలే అవ్వటం, ఈ ఇదంతా అవ్వటం వల్ల ఏంటంటే మే లోపల ఈ సినిమా ఆయన బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో పెట్టుకున్నారు, బోయపాటి గారి సినిమా ఎలక్షన్స్కి బిఫోర్ రిలీజ్కి రావాలని దాన్ని బేస్ చేసి ప్లాన్ చేసి చెప్తారు. బయోపిక్లో మాత్రం ఎన్టీఆర్ గారు గెటప్ నిన్న రిలీజ్ అయింది. మా హీరో అసలు మతి పోగొట్టారు. నేను రాత్రి అయితే చెప్పాను నేను బాలయ్యబాబు గారికి, ఎందుకనంటే దానికి రోజు రోజుకి ఒక్కొక్క కళ ఒక్కొక్కటి ఏర్పడి అది ఇట్ట స్టార్ట్ అయిన ఒక సినిమా. అందరూ జోకులు వేసుకున్నారు, లేకపోతే ఏంటిలే అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఈరోజు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ అనేది నిన్న ఎన్టీఆర్ గెటప్ బయటికి రావడంతో ఇది ఎంత సెన్సేషన్ చెయ్యబోతుందనేది ఒక ఇది. ఆ సినిమాకి క్రిష్ కానీ, రెండవది మన విష్ణు, ఎందుకంటే అతను పాపం పోరాటం ఆ ప్రాజెక్ట్ వెరీ బిగినింగ్ నుంచి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఇండిపెండెన్స్ డే రోజు ఝాన్సీ గురించి మాట్లాడడం సంతోషం ఉంది. ఝాన్సీ అనే సినిమా ఒక ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న ఒక సిచ్యుయేషన్ సొసైటీలో, దాన్ని బేస్ చేసుకున్న ఒక ఇన్సిడెంట్ లైక్ మైనర్ రేప్, దాన్ని బేస్ చేసుకున్న సినిమా. జ్యోతిక గారు చేశారు దీంట్లో పోలీస్ ఆఫీసర్గా, ఎక్సలెంట్గా చేశారు ఆవిడ. జ్యోతిక గారు చాలా బాగా చేశారు. అట్లాగే బాల పితామహన్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో ఆయన ప్రొడక్షన్లో జరిగింది సినిమా. తమిళనాడులో చాలా పెద్ద హిట్. నాకు ఇందులో నచ్చిన ఇన్సిడెంట్ ఇదేంటంటే, ఈ ఆడపిల్లల మీద అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళని ఎట్లా ఈ రోజున ఇట్లా చేస్తున్నారు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అది జరగకుండా ఉండాలి, ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది అనిపించింది. ప్లస్ జ్యోతిక లాంటి ఒక ఆవిడ ఒక ఫోర్స్ క్యారెక్టర్, అది లైక్ ఆవిడ ఒక ఆడపిల్లల తల్లిగా ఉంటుంది సినిమాలో. సో దానికోసమని ఆవిడ ఈ ఇట్లా ఫైట్ చేస్తుంది. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిల్ని మనం ఎలా సొసైటీలో కాపాడాలి, వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేయాలి మనం, ఇవన్నీ వాటన్నిటినీ బేస్ చేసుకుని ఆవిడ ఫైట్ చేస్తుంది. దాంట్లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. బాలాగారు కూడా ఇట్స్ ఓన్లీ 100 మినిట్స్ మూవీ, చిన్న సినిమా, కానీ ఆ 100 మినిట్స్లో ఆయన చెప్పదలుచుకుంది, ఆయన చూపించదలుచుకుంది, చాలా బాగా చూపించేశాడు. అంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ ఒక సినిమా మొత్తం 50 మినిట్స్. సో ఫాస్ట్గా అయిపోతుంది, వాళ్ళు చెప్పదలుచుకుంది, వాళ్ళు చెప్తారు. జీవి ప్రకాష్ హీరో దీంట్లో, అతనికి ఆల్మోస్ట్ తమిళనాడులో బాగా అప్రిసియేషన్స్. ఈ సంవత్సరం స్టేట్ అవార్డు అతనికి ఈ సినిమాకి అనేంత అప్రిసియేషన్, అంత బాగా చేశాడు. ఇళయరాజా గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, ఒకటే పాట సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు ఇళయరాజా గారు కూడా. నాకేంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఈరోజు మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే బాగుంది. ఇంతకుముందు అంటే మా చిన్నప్పటి నుంచి ఒక శ్లోగన్ చెప్తుండే వాళ్ళు గాంధీ గారు, అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగిన రోజునే ఇండియాకి స్వాతంత్రం మన భారతదేశానికి అని. అలాంటి సబ్జెక్ట్ ఇది కూడా, ఒక అర్ధరాత్రి ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగాలి అనే దాని మీద జ్యోతిక పోరాటం, అదే ఈ సినిమా. సో నాకు ఈరోజు ఈ సినిమా గురించి అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా బాగా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఆ తర్వాత ప్రేక్షకులు. ఈ నెల 17వ తారీఖున చేస్తున్నామండి, 17వ తారీఖు. యాక్చువల్గా ముందు 3వ తారీఖు అనుకున్నాము, కానీ ఆ రోజు చాలా సినిమాలు ఉండడం వల్ల పోస్ట్పోన్ చేసి 17వ తారీఖుకి మార్చాము డేటు. 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా రిలీజ్ చేస్తున్నాము. సో ఆయన ప్రోత్సాహం ఉంది, ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు తేవాలి,
అక్కడ అంటే నేను ఎక్కువ చేస్తున్న డబ్బింగ్ సినిమాలు, ఇంతవరకు నేను స్ట్రేట్ సినిమాలు చేయలేదు. అక్కడ వస్తున్న మంచి సినిమాలు, ఈ సొసైటీ మెసేజెస్ లేకపోతే మంచి సినిమాలు ఇక్కడ ప్రేక్షకులకు మీరు అందించాలి అని ఎప్పుడు ఆయన నాకు మెడ్రాస్ కూడా ఫోన్ చేసి చెప్తుంటారు. ఈ వారే ఆయన మంచి సినిమాలు రిలీజ్ అయినాయి అమ్మ, రిలీజ్ అయితే తప్పకుండా నువ్వు చెయ్యి ఇట్లా చెప్తూ ఉంటారు. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన, నాకు కళ్యాణ్ గారికి అందరికీ. సో నేను ఆయన మాట్లాడితే ఈ సినిమా గురించి బాగుంటుంది అని ఆయన కూడా వచ్చి మాట్లాడమని. అందరికీ నమస్కారం. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు. అంటే మీకు తెలుసు, ఒక విజయవంతమైన పని చేస్తున్న ఏ మనిషి వెనుకనో ఒక స్త్రీ శక్తి ఉంటుందని. ఆ శక్తే మా వదిన గారు కల్పన గారు. కల్పన గారు కూడా నిన్న మన ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి ఏం కాదు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. కల్పన చిత్ర బ్యానర్ మీద నాన్నగారు చాలా సినిమా గతంలో తీశారు. తర్వాత ఈవిడి మద్రాసులో ఉండటం వల్ల ఎక్కువ డబ్బింగ్ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేశారు. మాకు చాలా కాలం నుంచి మాకు వదిలి గారు మాకు ఫ్యామిలీ పరిచయం, చాలా మంచి స్నేహితులు. ఇక్కడ ఏ విషయాలన్నా నేను వాళ్ళకి ఎలా చెప్తానో, అక్కడ పలానా సినిమా ఉంది మా చేసుకుని తమ్ముడు ఈ సినిమా చేసుకోండి చెప్పి నాకు సజెస్ట్ చేస్తుంటారు. ఈవేళ ఈ ఝాన్సీ సినిమా యాక్చువల్లీ నేను కూడా కొందామని వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు సినిమా చూసిన తర్వాత డిసైడ్ చేద్దామని నేను సినిమా చూసేటప్పటికి అప్పటికే ఈవిడి కొనేయటం, ఆల్రెడీ డబ్బింగ్ చేయడం కూడా జరిగింది. తెలిసింది అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఎప్పుడు కూడా ముందుంటారు. అలాగే మా ఉదయం సినిమా చేశారు. ఈ సినిమా నేను చేయకపోయినా, నేను నిర్మాణం కాకపోయినా ఈ సినిమా మీద నాకు ఎంతో అంత ప్రేమ ఉంది. ఈ సినిమాని యాక్చువల్గా మనం 3వ తారీఖు రిలీజ్ చేస్తానని చెప్పి డేట్ అనౌన్స్ చేస్తే నేను చెప్పాను, వద్దు వద్దు గారు, ఈ 3వ తారీఖు చాలా 10 సినిమాలు ఉన్నాయి కాబట్టి మీరు వద్దు, 17వ తారీఖు వెళ్ళండి మంచి డేట్ అని చెప్పాం. అనుకోకుండా ఈ 17వ తారీఖు ఎంత గొప్ప డేట్ దొరికిందంటే, ఆంధ్ర నుంచి, నైజాం నుంచి, సిల్డ్ నుంచి కూడా బయ్యర్సు ప్లస్ థియేటర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా థియేటర్ దొరికినాయి. ఒక నైజాంలో మామూలుగా ఈ వారం వద్దు ఈ వారం వద్దు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అటువంటిది నైజాం డిస్ట్రిబ్యూటర్ ఈ వారం ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ చేయాలి అని వీళ్ళని బలవంతం పెట్టి ఇవాళ డేట్ వేయించారు 17వ తారీఖున. అందువల్ల మంచి 1 థియేటర్లో నైజాంలో దొరికినాయి, ఆంధ్రాలో కూడా అన్ని చోట్ల దొరికినాయి, ఈస్ట్ గోదావరిలో 14 థియేటర్లు పెట్టారు. అంటే ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా ఆ గ్యాప్ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ ఆ సినిమాను కావాలని కోరుకుంటారు. ఆ విధంగా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. నేను మొన్న మెసేజ్ పెట్టా ఈ ఆగస్టు నెలలో విజయవంతమైన సినిమాలు ఒక 4 ఉంటాయని, దాంట్లో గీతా గోవిందం, ఆ తర్వాత నెక్స్ట్ ఈ సినిమాయే, దీని తర్వాత లక్ష్మి, లక్ష్మి తర్వాత నర్తనశాల, శైలజ రెడ్డి గారి అల్లుడు. అంటే ఆ సినిమా నాయా కాదని కాదు, ఒక మంచి సినిమాను ప్రోత్సహించడం అనేది ఒక సినిమావాడిగా నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సినిమా 100% సక్సెస్ అవుద్ది. సినిమా కంటెంట్ గురించి ఆవిడ చెప్పారు, ఒక లేడీ పోలీస్ ఆఫీసరు ఒక రేప్ చేసిన కుర్రాడిని పట్టుకోవడం కోసం పడే తపన, దాని నుంచి పోలీసు ఆఫీసర్లు ఈవిడ మీద ఒత్తిడి, ఇవన్నీ కూడా సినిమా చాలా బాగుంటుంది. ఇంకా డబ్బింగ్ విషయంలో ఆవిడ మేడం చాలా బాగా ఖర్చు పెట్టి క్లీన్ చేస్తారు. అందులో ఎక్కడ రాజీ పడకుండా పబ్లిసిటీ విషయంలో కానివ్వండి, డబ్బింగ్ విషయంలో కానివ్వండి, ఓ బిజినెస్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చేసే మంచి వ్యక్తి కల్పన గారు. కల్పన గారి కల్పన చిత్ర బ్యాన్ నుంచి మరొక గొప్ప సినిమా మాత్రం ఈ సినిమా వస్తుంది. ఇలాగే రేపు 24th రిలీజ్ అయ్యే లక్ష్మి సినిమా కూడా ఈ లక్ష్మి యొక్క హస్తం ఉంది. ఎందుకంటే ఈవిడ సినిమా కొనిపించారు, మన ఆడియో ఫంక్షన్ చూశారు మీ అందరూ. ఆడియో ఫంక్షన్ చేసిన తర్వాత దానికి బ్రహ్మాండమైన బజ్ వచ్చి ఆ సినిమా కూడా బయ్యర్స్ అందరూ కూడా కళ్యాణ్ గారిని చాలా చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఒక మంచి సినిమా కాంపౌండ్లో వస్తుంది కాబట్టి ఇది నా ఫ్యామిలీ సినిమా, మా అన్నయ్య మా వదిన అలాగే మా ఫ్యామిలీ సినిమా అని అనుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కల్పన చిత్ర అండ్ కల్పన గారికి. థ్యాంక్ యూ.